Avanti! ప్రతి అసెంబ్లీ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది. 5 సంవత్సరాల మోదీ పాలన వారు చేపట్టినది అభివృద్ధి సాధించిన విజయాలు, పేదల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి పథకాలు, మంచి కూడా విస్తృత ప్రచారంలో భాగంగా గత నెల రోజులుగా ప్రచారం చేస్తున్న విషయము రాబో లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మరొకసారి మోదీ అనే నినాదం తర్వాత సింగిల్ పెట్టుకుని దేశం కోసం మోదీ కోసం దేశం అండగా ఉండదనే సంకేతం ఇవ్వడానికి విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మేరా భారత్, మేరా పరివార్ భాజపా పరివార్, మా కుటుంబం బీజేపీ కుటుంబం అని. అదే రకంగా మరి భారత్ కి మన్ కీ బాత్ మోదీకే సాత్ అని ప్రజల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ప్రభుత్వం చేపట్టాల్సిన విషయాలు, కమల జ్యోతి లబ్ధిదారుల కోసము ఏ కార్యక్రమాలు చేపట్టారో, వాళ్ళ జీవితంలో వెలుగు నింపారో ఆ కార్యక్రమాలు, కార్యకర్తలతో సంభాషించే ఉదంతాలు, ఈరోజు బైక్ ర్యాలీ, ఈ రకంగా గత 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు చేయలేని పనులు, లేదా గత 10 సంవత్సరాలు యూపీఐఎం కూడా చేయని పనులు ఈ 5 సంవత్సరాలు మోదీ చేశాడు. పారిశుద్ధ్యం కానివ్వండి, స్వచ్ఛభారత్ పేరు మీద మహిళల ఆత్మగౌరవంతో ముడిపడి ఉంటే మరుగుదొడ్డ నిర్మాణం, ఈ రకంగా మధ్యతరగతి కుటుంబీకులకు పన్నులు కట్టే వాళ్లకు పూర్తి న్యాయం చేసే ప్రభుత్వం, రైతులకు గిట్టుబాటు ధరలే కాకుండా పెట్టుబడి వ్యయాన్ని కూడా పంపిణీ చేసేటటువంటి, ఇవాళ చేనేత కార్మికులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, అసంఘటిత కార్మికులకు నెలకు 3000 పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇవాళ ఆదాయాన్ని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు ఆదాయ పన్ను మినహాయింపు, ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టాము. ప్రజలకు తీసుకెళ్ళడానికి ఇంటింటికి, గడప గడపకు, పల్లె పల్లెకు, వాడ వాడకు మోదీ అనేటువంటి ఆలోచనతో ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కూడా మళ్ళీ మోదీ దేశానికి అవసరమైన భావన సర్వత్ర వ్యక్తమవుతుంది. మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తాయని ఆశాభావంతో లోక్సభ ఎన్నికల తయారీలో భాగంగా అన్ని పార్లమెంట్ స్థాయిల సమ్మేళనాలు పూర్తి చేస్తున్నాం. మిగతా నిజామాబాద్ ప్రత్యర్థి అమిత్ షా గారు రాబోతున్నారు త్వరలో, ఆ తర్వాత ప్రధానమంత్రి కూడా ఈ నెలలో మరి తెలంగాణకు రాబోతున్నారు. పెద్ద ఎత్తున లోక్సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో మరి పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొని 2019లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళ వారసుల కోసం పనిచేస్తున్న ప్రజల పరిస్థితులు, ఇవాళ మోదీ అన్ని తెరించి దేశం కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ప్రస్తుత దేశ అవసరాల దృష్ట్యా మోదీ అవసరమనే విషయాన్ని చాటి చెప్పడానికి ఈరోజు బీజేపీ విజయసంకల్ప మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముషీరాబాద్ నుంచి ఈ ర్యాలీ బాంగ్లీ నుంచి ప్రారంభమవుతుంది. ముషీరాబాద్ మొత్తం కూడా తిరిగి తెలంగాణలో 100 అసెంబ్లీ